భార్య అంటే అతడికి అంతులేని ప్రేమ. ఆమె కలల్ను తనవిగా భావించాడు. రాత్రింబౌళ్లు కష్టపడి ఒక్కో రూపాయి కూడబెట్టి భార్యను చదివించాడు. ఆమె కూడా బాగా చదువుకుంది. సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా ఉద్యోగాన్ని సంపాదించింది. దాంతో ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్తను జైలుకు పంపింది. చివరికి ఆ భర్త నడి రోడ్డు మీదకొచ్చి భార్యపై న్యాయ పోరాటానికి దిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, ప్రయాగ్రాజ్కు చెందిన అలోక్ మౌర్య అనే వ్యక్తి తన భార్య జ్యోతి కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. వచ్చిన ప్రతి రూపాయి కూడబెట్టాడు. పైగా కొంత అప్పు కూడా చేశాడు. ఇలా ఓ కోచింగ్ సెంటర్లో చేర్పించి తన భార్యను చదివించాడు. చివరికి ఆమె కూడా ఆ పరీక్షల్లో పాస్ అయి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ పోస్టు సాధించింది. కట్ చేస్తే తన భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్న అతడి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమె ప్రవర్తనలో మార్పు రావటం మొదలైంది. భర్తపై చులకన భావం పెరిగింది. అంతేకాదు, ఏకంగా మరో ఆఫీసర్తో వివాహేతర సంబంధాన్ని కూడా పెట్టుకుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకుని అలోక్ తన భార్యను నిలదీయగా అతడిపై వరకట్నం కేసు పెట్టి జైలు పాలు చేసింది జ్యోతి. అనంతరం కొద్ది రోజులకు బెయిల్పై బయటకొచ్చాడు అలోక్. తన పరువుతో పాటు ఉద్యోగం కూడా పోయిందని మీడియా ముందు వాపోయాడు. విడాకులివ్వాలంటూ జ్యోతి తనను వేధింపులకు గురిచేస్తోందని, ఆమెపై ఫిర్యాదు చేసినా ఎవరూ తన గోడు పట్టించుకోవటం లేదని కన్నీరు మున్నీరవుతున్నాడు అలోక్.